पीसीसी अध्यक्षुडु रेवंत रेड्डी गारु इच्चिन बंपर आफ रन कोच लेकपोते प्रजास्वामिक अपील एवरैते कांग्रेस पार्टी गतंलो उंडी बीजेपीलकु पोयिनो लेदंटे इतर पार्टीलकु वेल्लिनो एवरैना सरे कांग्रेस पार्टी की तिरिगि रंडी అవసరమైతే నేను ఒక 10 మెట్లు దిగుతా అనేది ఒక రాజకీయ ఎత్తుగడ అని చాలా మంది అనుకుంటున్నారు కానీ వాస్తవానికి ఆ స్థాయి ఒక మెచ్యూరిటీని ఈ రోజు మా అధ్యక్షుడు ప్రదర్శించిన పరిస్థితి అంతే కాకుండా అక్కడ పోయి ఏమున్నది వాళ్ళు చేసేది పరాయి పార్టీలోకి పోతే వాళ్ళు వంచించినా లేకపోతే కించపరిచినా సద్దు మనసుకుంటూ ఇలా అట్లగనే రాజకీయ జీవితం కొనసాగిస్తుంది అదే కాంగ్రెస్ పార్టీలో వస్తే సొంత ఇంట్లో ఉన్నట్టు రాజకీయాలు చేసుకున్నట్టు ఉంటది కాబట్టి రమ్మని చెప్పి ఈ రోజు మా అధ్యక్షుడు చేసిన అపీల్ ని గౌరవిస్తారని అనుకున్నాం గానీ కొంతమంది కొంత మధ్య మార్గంగా మాట్లాడుతురు కొంత అటు ఇటుగా మాట్లాడుతున్నారు వాస్తవానికి వాళ్ళకు రావాలని ఉన్న రాలేక ఇప్పుడే వస్తే ఏమనుకుంటారో విలువగానే పోతే ఏమనుకుంటారో అనే స్థితిలో కూడా కొంతమంది ఉన్నట్టుగా నాకు కనబడుతుంది ఆ బేసిజాలకేం పోకండి కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు కేవలం కర్ణాటకకే పరిమితం కాదు డెఫినెట్ గా అది తెలంగాణ మీద ప్రభావం చూపిస్తుంది దేశంలోనే ఒక పెద్ద చర్చకు ప్రజాస్వామిక చర్చకు తావిచ్చింది అంతే కాకుండా బీజేపీ ఇంకా ఏ పద్ధతి నిలుచుకున్నా గెలిచే పరిస్థితి లేదు రేపు ఛత్తీస్గఢ్ గాని రాజస్థాన్ గాని మధ్యప్రదేశ్ గాని మిజోరాం గాని ఎక్కడ ఎన్నికల్లో కూడా దానికి కనుచూపు మేరలో విజయం కనిపించట్లేదు ఇటువైపు బిఆర్ఎస్ పాతాళంలోకి ఇంకా పోతున్న పరిస్థితి వాళ్ళ ముఖ్యమంత్రి గెలవనప్పుడు అందర్ని గెలుస్తారు 101 అని చెప్పి ఆయన అబద్ధాలు చెప్తున్నాడు అంటనే ఉన్నాడు మళ్ళీ కర్ణాటక తర్వాత ఇమిడియేట్ గా వరుస మీటింగ్లు ముఖ్యనేతల మీటింగ్లు క్యాబినెట్ మీటింగ్లు బీసీ డిక్లరేషన్ ఇక వచ్చిన మళ్ళా పథకాలన్నీ కూడా మన బీజేపీ కాక 10 రోజుల్లో మొత్తం ఉన్న స్టోరీలన్నీ ఎట్లా కేరళ నడిపిండో అదే కేరళ స్టోరీ అని ఎట్లా నడిపిండో అదే విధంగా ఇప్పుడు కేసీఆర్ కూడా మళ్ళా దళిత బంధు రైతు బంధు బీసీ బంధు ఆ బంధు ఈ బంధు అని అన్ని కూడా ఇక కొంచెం పొలిటికల్ డ్రామాలకు తెరలేపుతాడు ఏ పరిస్థితుల్లో కూడా ఇక్కడ బీఆర్ఎస్ వచ్చే పరిస్థితి లేదు బీజేపీ అసలు లేచే పరిస్థితుల్లోనే లేదు కాబట్టి ఇలా ఎంతో కష్టపడ్డారు పార్టీ కొరకు అని చెప్పి గతంలో ఉన్న మీకు ఆహ్వానం ఉంది ప్రజాస్వామికవాదులు ప్రజా సంఘాలు ఎవరైతే కాంగ్రెస్ అనేది కాకుండా భారత రాజ్యాంగం ప్రజాస్వామ్యం బతకాలని కోరుకునే ప్రతి ఒళ్ళు క్షేత్ర స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అందరూ కూడా రావాలని విజ్ఞప్తి సొంత ఇంటి మీద అలిగి పరాయి ఇంట్లో ఏమో దొరుకుతుందని పోయింది ఇంకా మా రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు మంచోడని ప్రేమించి పెళ్లి చేసుకుండ్రు పోయిన కాంచి వచ్చి తాగి కొడుతున్నారు ఇక అక్కడ ఉండాల్సిన అవసరం ఏంది మీ రాజకీయ జీవితం చాలా అవసరం మీకు ఏ విధంగా పుట్టింటికి రా అని ఇలా ఆహ్వానిస్తారో ఆ స్థితిలో రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఆహ్వానాన్ని తీసుకొని రావాలనేది మా యొక్క ఆలోచన రాకపోతే ఏదో పెద్దగా ఇక్కడ పడిపోతుందనే ఉద్దేశం ఏం కాదు కాకపోతే అక్కడ ఉండి అవమానాలు ఎదుర్కోవడం ఎందుకనేది చాలా మంది బిఆర్ఎస్ లో ఉన్న నాయకులు కూడా కాంగ్రెస్ లోకి రావాలని చూస్తున్నారు సమయం వచ్చినప్పుడు వచ్చే అవకాశం కూడా ఉన్నది ఎందుకంటే ముఖ్యమంత్రి నేరుగా ఇలా 31% ఓట్లకు దిగదారి గజ్వేల్లోనే ఓడిపోయే పరిస్థితి ఉన్నది ఆయనే గెలుస్తలేడు ఇక మిమ్మల్ని ఇంకా గెలిపించేది ఎవరు కాబట్టి ఇలా బిఆర్ఎస్ లోకి వెళ్ళినా బీజేపీలోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఘర్ వాపసీ అని చెప్పి ఇలా ఒక ప్రజాస్వామ్యత ఆహ్వానం కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉంది వాళ్ళు రావాలని మేము కూడా విజ్ఞప్తి చేస్తున్నాం వస్తే అందరికీ మంచిది రాకపోతే మీకే నష్టం అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం